వెల్కమ్ బ్యాక్ టు లేకా డైరీస్. ఇప్పుడు మేము సోలాంగ్ వ్యాలీకి వచ్చాము. సోలాంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చాము, బట్ ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. కాకపోతే ఇక్కడ కొంతమంది విండోస్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వేరే ప్లేస్కి వెళ్ళి పారాగ్లైడింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. వాళ్ళు చెప్పడం, ప్రైస్ చెప్పడం మాత్రం 3,500 అని చెప్పారు. కొంచెం బార్గెన్ చేస్తే మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము ఒక 2 అవర్స్ వెయిట్ చేసాము, బార్గెన్ చేసినాం. లాస్ట్కి ఫైనల్గా 1,750 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నాడు విత్ వీడియో, విత్ గోప్రో వీడియో. ఓకే, మరీ అంత తక్కువేం కాదు, మరీ అంత ఎక్కువేం కాదు, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. మమ్మల్ని బక్రాలు చేసిండు, చాలా ఎక్కువ, చాలా ఎక్కువకి వెళ్తున్నాము. బక్రా చేసిండు, మాకు టైం లేదు కాబట్టి, అండ్ మాకు ఇంకా చాయిస్ లేదు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడే ఓపెన్ చేస్తుంటే ఇక్కడే వెళ్ళే వాళ్ళం. ఏం చేద్దాం, టైం. మమ్మల్ని ఏదో ప్లేస్కి తీసుకెళ్తారంట, ఆ ప్లేస్ నుండి మేము పారాగ్లైడింగ్ చేయాలి. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం స్నోయినే కనిపిస్తుంది కాబట్టి మనకి ప్రైజెస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి స్నో ఎక్కువగా ఉండి మౌంటైన్స్ మొత్తం స్నోతో కవర్ అయిపోతే మనకి ప్రైస్ తగ్గరు. ఇది హాఫ్ సీజన్, అండ్ ఇప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే మమ్మల్ని ఏదో ప్లేస్కి తీసుకెళ్తాడంటే ఆ ప్లేస్ ఏంటో కూడా తెలియదు. ఒకవేళ పారాగ్లైడింగ్లో యాక్సిడెంట్ అయితే మేము ఊపిరిలో నాగార్జునలాగా అయిపోతాం. ఒకసారి అక్కడ చూడండి, బాబు పారాగ్లైడింగ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు పాపం. అక్కడ మనకి పైన ఒక పర్పుల్ కలర్ పారాషూట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి కింది వరకు, అక్కడ నుండి కింది వరకు 1,000 రూపీస్, అండ్ జస్ట్ అది ఎయిర్ టైం వచ్చేసి 1 to 2 మినిట్స్ మాత్రమే. ఎవరైనా హైట్స్ భయపడే వాళ్ళు ఉంటే అది కూడా చేసుకోవచ్చు, మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. పెద్దది అక్కడ రోప్వే కనిపిస్తుంది, అక్కడ ఒక పెద్ద చిన్న ఉంది. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుండి కింది వరకు దాని ప్రైస్ 2,000, బట్ ఇప్పుడు అది క్లోజ్ చేసింది. అక్కడ రోప్వేలో ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్లోజ్ చేసింది. అది లాస్ట్ 15 డేస్ నుండి క్లోజ్ చేసే ఉందంట, అండ్ ఇంకొక 15 డేస్ వరకు కూడా అది క్లోజ్ చేసే ఉంచుతారంట. సో అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. మనం ఒక డిసెంబర్ 1st వీక్ 2nd వీక్ వరకు అది ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతే, ఇదంతా సోలాంగ్ వ్యాలీ. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు, ఈ టైంలో రావచ్చు, బాగానే ఉంటుంది. మీకు స్నో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మనం జనవరి మంత్లో రావాలి. అక్కడ మనకి ఇప్పుడిప్పుడే స్నో కనిపిస్తుంది. మనం ఒకవేళ డిసెంబర్ ఎండింగ్ జాన్ మంత్లో వస్తే మనకి ఆ మౌంటైన్ ఇంకా కింద కూడా మొత్తం స్నోతో ఫిల్ అయిపోతుంది. కాకపోతే మనం తట్టుకోలేమేమో, నాకైతే ఇప్పుడే దారుణంగా అనిపిస్తుంది. 3 లేయర్స్ 4 లేయర్స్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా చలి పెడుతూనే ఉంది, చేతులు మొత్తం ఇట్లా అయిపోతున్నాయి. ఈ సీజన్లో కూడా ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఇంకా ఓకే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, కానీ చాలామంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ పారాగ్లైడింగ్ లేదు, అండ్ చాలామంది ఇంకా రోప్వే కోసం కూడా వస్తున్నారు, అది కూడా లేదు. ఇంకా ఇక్కడ వినిపిస్తున్నారు కదా, ఫొటోస్ తీయడానికి వెయిట్ చేస్తున్నారు. పారాగ్లైడింగ్ ఇస్ ద గుడ్ గేమ్ సార్, ఎంజాయ్ వాలి గేమ్ హే, బిల్కుల్ ఫన్ వాలి. ఇది ఏ టైం కితనా రహతా, టైమ్ కా సర్ 5 to 10, వెదర్ కే హవా కే ఊపర్ విండ్ కే ఊపర్ డిపెండ్ రహతా హై యే. హైట్ కితనా హోతా, హైట్ ఉస్కా రహేగా ఆప్కా 10 ఫుట్ 1000, 10-11 ఫుట్. ఓకే, మనం పారాగ్లైడింగ్ సైట్ దగ్గరకు వచ్చేసాము. అలా యాపిల్ చెట్లల్లో, అలా మౌంటైన్స్లలో పారాగ్లైడింగ్ చేయబోతున్నాము. అక్కడ అలా ఉండబోతున్నాం.
పారాగ్లైడింగ్కి వాళ్ళు 3,500-3,200 ప్లస్ కెమెరా ఛార్జెస్ అన్నారు. బట్ మనం 2,500 ఫైనల్గా పెట్టవచ్చు విత్ కెమెరాతో. అంతకంటే ఎక్కువ పెట్టడం వేస్ట్. మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిపోతారు. 2,500 లాస్ట్ అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది?